హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కుష్ల తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా 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 బాగున్నాను. నేను మళ్ళీ ఫ్రైడే ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు ఛాలెంజ్ ఏంటి, ఎవరిచ్చారు అనేది నేను మీకు ఫస్ట్ చెప్పేస్తాను. దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాని దగ్గర 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీ కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అసలు మర్చిపోదండి. మీరు కూడా ఏదైనా కామెంట్స్ ఇవ్వచ్చు, ఒకవేళ అది మాకు నచ్చినట్టయితే షోర్ గా మేము చేసి చూపిస్తాం అనమాట. మేకప్ కి సంబంధించినవి, ఏబిసిడీలు రాయడము, ఫ్యాషన్ షోస్ ఇలాంటివి మాత్రం చెప్పకండి, ఓకేనా? సో ఇంకా ఇందులో నాతో పాటు ఎవరెవరు ఉన్నారు అనేది ఫస్ట్ చెప్పేస్తాను. సో ఈ ఛాలెంజ్ లో నాతో పాటు ఇండియన్ అమ్మ విజయరాణి గారు, పిన్ని ఛానల్ సుశీల గారు, అలాగే ఆంధ్ర పద్దు వ్లాగ్స్ పద్మ గారు, వంటలక్క నవ్య గారు ఉన్నారు, అండ్ అలాగే నేను. సో 5 మెంబర్స్ అయితే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ ఎవరు ఇచ్చారు అనేసి అంటే ఇండియన్ అమ్మ విజయరాణి గారు ఇచ్చారండి. సో ఛాలెంజ్ అంటే హై పెద్ద ఛాలెంజ్ అయితే కాదు, చాలా సింపుల్ ఛాలెంజ్ కానీ చాలా కష్టమైన ఛాలెంజ్ అనమాట. సో మీకు నాతో పాటు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ ఛాలెంజ్ గురించి అయితే చెప్పేస్తాను. ఏం లేదండి, 10 వెజిటేబుల్స్ నేమ్స్ చెప్పాలి. అండ్ వెజిటేబుల్స్ నేమ్ చెప్పడం చాలా ఈజీ, ఆ పెద్ద వెజిటేబుల్స్ నేమ్ చెప్పడం కూడా కష్టమేనా అనుకుంటున్నారు కదా, కాదండి, తెలుగు టు ఇంగ్లీష్. అండ్ అలాగే 5 ఫ్రూట్స్ నేమ్ చెప్పాలి, అది ఏ లాంగ్వేజ్ అయినా, కాకపోతే తెలుగు మస్ట్ ఉండాలన్నమాట ఇందులో. సో మీరు తెలుగు టు ఇంగ్లీష్ చెప్తారా, తెలుగు టు హిందీ చెప్తారా అనేది మన ఇష్టం అనమాట. సో 5 వెజిటేబుల్స్ నేమ్స్, సారీ 10 వెజిటేబుల్స్ నేమ్స్ చెప్పాలి, 5 ఫ్రూట్స్ నేమ్స్ చెప్పాలి. సో నేను ఏమనుకుంటున్నానంటే 10 వెజిటేబుల్స్ అయితే ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగు టు ఇంగ్లీష్. అండ్ అలాగే 5 ఫ్రూట్స్ మాత్రం మన ఎందులో అంటే హిందీ టు ఇంగ్లీష్ తెలుగు ఇట్లా చెప్తానన్నమాట. అండ్ అలాగే ఒక 4-5 దాల్స్ అయితే 5 దాల్స్ చెప్పాలి. సో సాధ్యమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు తెలుగు టు ఇంగ్లీష్లోనే అయితే చెప్పేస్తాను. అది కూడా టైం లిమిట్ అయితే ఉందండి. సో ఎంత టైంలో చెప్పాలంటే 5 మినిట్స్ టైం లిమిట్లో చెప్పేసేయాలి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ టైమర్ సెట్ చేసేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీగానే అనిపిస్తుందండి, కానీ చెప్తూ ఉంటే ఎక్కడ చూడకుండా మేము ఆటోమేటిక్గా మా గుర్తు క్వశ్చన్ మాత్రమే చెప్పేసేయాలి. బట్టి పట్టడాలు ఇలాంటివి అయితే ఏమీ లేవు. మళ్ళీ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. ఈ మధ్య ఏంటో తెలియట్లేదండి, నా ఛాలెంజ్ వీడియోకి ఖచ్చితంగా ఒక లూజర్ అయితే వస్తుంది. అసలు అందులో లూజర్ అంటే, ఓకే, మీరు నా ఛానల్కి వచ్చి నా ఛాలెంజ్ని చూడడం చాలా బాగుందండి. లూజర్ ఇస్తున్నారంటే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారంటే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారంటే మీకు ఇష్టం లేకుండా నా ఛానల్కి వచ్చి చూస్తున్నారు, లూజర్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. సో నేను చాలా గ్రేట్ అనమాట, నేను కూడా డెవలప్ అవుతున్నాను కదా. సో ప్లీజ్ అండి, మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి, అంతేకాని లూజర్స్ ఇవ్వడము, బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ప్లీజ్ చేయకండి. ఎందుకంటే మేము పని పాట లేకుండానైతే యూట్యూబ్ చేయట్లేదు. సో జస్ట్ ఒక చిన్న ఇదన్నమాట, నాకు కోపం అనేది కోపంతో చెప్పట్లేదు, కాకపోతే ఏంటంటే ఇట్స్ బ్యాడ్ అనమాట. సో అది నచ్చకపోతే చూడకండి, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ వచ్చి లూజర్ ఇచ్చేసి కింద అడ్డమైన కామెంట్స్ మాత్రం పెట్టకండి. నేను కామెంట్స్ చాలా వరకు హైడ్ చేస్తున్నాను. మేబీ నేను ఒకవేళ కామెంట్స్ కనుక రివీల్ చేస్తే మాత్రం ఆ ఐడి ఎక్కడి నుండి వస్తుంది, ఎవరైతే ఇప్పుడు లూజర్స్ ఎవరిస్తున్నారో కూడా కనుక్కోవచ్చు అండి. సో ఒక్క 2 నిమిషాలు కనుక కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఎవరు లూజర్ ఇస్తున్నారు అనేది మాకు తెలిసిపోతుంది. సో ప్లీజ్ ఇలాంటివి చేయకండి, చూడకండి, ఓకేనా? సో ఇంకా మనం ఛాలెంజ్లోకి వెళ్ళిపోదామా, మరీ సీరియస్గా ఉంటే బాగోదు కదా. సో ఇంకా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి టైమర్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ 5-10 వెజిటేబుల్స్ నేమ్స్ చెప్తాను, తెలుగు టు ఇంగ్లీష్. దొండకాయ తిండోరా అంటారు, అండ్ అలాగే కాకరకాయ బిటర్ గోడ్ అంటారు, అండ్ అలాగే సొరకాయ బాటిల్ గోడ్, వంకాయ బ్రింజాల్, పొటాటో ఆలుగడ్డ, టొమాటో రామలక్కాయ, డ్రమ్ స్టిక్స్ మునక్కాయ, లేడీ ఫింగర్ బెండకాయ, అండ్ గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్, అండ్ గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి, ఆనియన్ ఉల్లిపాయ. ఓకే, 10 చెప్పేశాను. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా చెప్దాం కదా, అంటే 10 అంటే 10 అయినా ఇంకా ఎక్స్ట్రా చెప్పాలి కదా. సో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంతే, ఓకే 10 అయితే చెప్పేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 5 ఫ్రూట్స్ నేమ్స్ చెప్తాను, అండ్ ఇంగ్లీష్ హిందీ తెలుగు 3 లాంగ్వేజెస్లో. ఫస్ట్ ఆమ్, మ్యాంగో మామిడికాయ. నెక్స్ట్ అమృత్ పామిగ్రనేట్ దానిమ్మకాయ. నెక్స్ట్ అంగూర్ ద్రాక్ష గ్రేప్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్బూజా వాటర్ మిలోన్, తెలుగులో ఐ థింక్ పుచ్చకాయ. ఓకే, అండ్ ఇంకొక ఫ్రూట్ నేమ్ వచ్చేసి కేల, బనానా, అరటిపండు. ఓకే, 5 వచ్చేసాయి. సో టోటల్ 5 ఫ్రూట్స్ అయితే చెప్పేశాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి
ఫైవ్ దాల్స్ చెప్పాలి. సో ఫైవ్ దాల్స్ వచ్చి నేను తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తాను, అవసరమైతే తెలుగులో కూడా చెప్తాను. సో ఫస్ట్ పెసరపప్పు. పెసరపప్పు అంటే మూంగ్ దాల్. ఓకే, మూంగ్ దాల్. నెక్స్ట్ వచ్చేసి మన తూర్ దాల్ కందిపప్పు. నెక్స్ట్ వచ్చేసి ఉరద్ దాల్ మినప్పప్పు. నెక్స్ట్ వచ్చేసి చనా దాల్ శనగపప్పు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గ్రామ్. గ్రీన్ గ్రామ్ అంటే పెసర్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ గ్రామ్. రెడ్ గ్రామ్ అంటే ఎర్ర కందిపప్పు, అంటే మైసూర్ పప్పు అంటాం కదా, సో అదనమాట. సో టోటల్గా సిక్స్ చెప్పేశాను. సో నేను టోటల్గా ఎంతసేపట్లో చెప్పాను అని అంటే 2 minutes 84 seconds చెప్పాను. ఓకే, సో ఇదన్నమాట. సో నేను సాధ్యమైనంత వరకు బాగానే చెప్పాను అనుకుంటున్నాను. ఏమన్నా చిన్న చిన్నగా ఉంటే మాత్రం ప్లీజ్ కరెక్షన్ చేసేసుకోండి. మీరు ఏమైనా అంటే ఏమైనా ఛాలెంజ్ ఇవ్వాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో షూర్గా చేసి చూపించేస్తాను. సో ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయిందండి. నాతో పాటు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరివి లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ చూడండి. అండ్ కుష్లు తెలుగు బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇష్టం ఉంటే మాత్రమే. కష్టపడి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నా వీడియోస్ చూడాల్సిన అవసరము లేదు. నాకు వస్తున్న వ్యూస్తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకేనా? ఓకే అండి, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఉంటాను, టేక్ కేర్.